ప్రవీణ్ కుమార్ రెడ్డి కేసు విషయంలో పోలీసులు సీడీ ఫైల్ సమర్పించకుండా కావాలనే జాప్యం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగానే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విషయమై శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్య మౌనికారెడ్డి, జిల్లా ఎస్పీ అంబురాజన్ను కలిసి విన్నవించారు. ప్రవీణ్ బెయిల్ విషయమై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా కోర్టుకు పోలీసులు కేసు వివరాలు అందించలేదన్నారు. పోలీసులు తమ పని తాము చేయాలని కోర్టుకు సీడీ ఫైల్ పంపే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు వివరించారు. 20 రోజుల నుంచి కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రవీణ్ బెయిల్ పిటిషన్ను జిల్లా కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఎస్పీని కలిశారు. పెట్టేది తప్పుడు కేసులు, ఆ తప్పుడు కేసులతో రిమాండ్ చేయించడం, రిమాండ్ తర్వాత కోర్టులో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తే కోర్టు పోలీసులు అవసరమైన సీడీ ఫైల్ కానీ దాని ఇన్ఫర్మేషన్ కానీ కేసు హిస్టరీ కానీ కోర్టుకి ఇవ్వకుండా జాప్యం చేయడం, దాంతో జైల్లో ఉండేటట్టు రాక్షసానందనం పొందడం ఈ వైసీపీ నేతలకు అలవాటుగా మారిపోయింది. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు జైల్లో పెట్టాల. ఏ హత్య చేశాడా ప్రవీణ్ కుమార్ రెడ్డి, దొంగతనం చేశాడా, లూటీ చేశాడా, దేశద్రోహం కేసు, దేశానికి ఏమైనా ద్రోహం చేసే నేరం చేశాడా? 20 రోజులైంది, కింద కోర్టులో బెయిల్ డిస్మిస్ చేస్తే హైకోర్టులో బెయిల్ మూవ్ చేయడం జరిగింది. ఒకసారి డేట్ ఇస్తే హైకోర్టులో పోలీసు వాళ్ళు, లోకల్ పోలీసు సీడీ ఫైల్ పంపకుండా జాప్యం చేయడం, దానికి స్థానిక ఎమ్మెల్యే వైసీపీ నాయకులు ఒత్తిడి తీసుకురావడం, పోలీసు వాళ్ళ మీద సీడీ ఫైల్ పోకుండా చేయడం, దాని కారణంగానే ఈరోజు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి మిస్సెస్ మౌనికా గారు, స్థానిక నాయకుడు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ముక్తియార్ గారు ముగ్గురం కలిసి ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినాం. 9వ తేదీ హైకోర్టులో కేసు ఉంది, బెయిల్ అప్లికేషన్ ఉంది. పోలీసులు మీరు చేయాల్సిన పని మీరు చేయండి, చట్టపరంగా బెయిల్ ఇస్తుందో లేదో కోర్టు నిర్ణయం, ఆ తర్వాత మీరు చేయాల్సిన పని కూడా మీరు చేయరు, సీడీ ఫైల్ పంపరు, కేసు ఏం జరిగిందో కోర్టుకు తెలియనప్పుడు కోర్టు విచారం చేసేదానికి జాప్యం అవుతుంది. దానివల్ల ఏ తప్పు చేయకుండా కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి జైల్లో ఉండాల్సి వస్తుంది. నిన్న చూశారు మీరు హైకోర్టులో కూడా రేపు పొద్దున 10:30కి నాకు సీడీ ఫైల్ ఉండాలని చెప్పి నిన్న జరిగిన అయ్యన పాత్రుడు గారి కేసులో కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కోర్టులు డైరెక్షన్ ఇస్తే తప్ప వీళ్ళలో చలనం రావడంలే. అందుకే ఎస్పీ గారికి ఫిర్యాదు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా పోలీసులు ఏం పని చేయాలని ఆ పని చేయమనండి. అంతే తప్ప ఎవరో ఒత్తిళ్లకు లొంగి మీరు పనిచేయడం కరెక్ట్ కాదని చెప్పినాం, తగిన ఆదేశాలు ఇస్తా అని చెప్పినాడు ఆయన. కింద పోలీసులకు కూడా చట్టపరంగా పోలీసులు ఏం చేయాలని అవి తప్పకుండా చేస్తామో ఆదేశాలు ఇస్తామని చెప్పినాడు. అంతిమంగా ఎన్ని రోజులు వైసీపీ వాళ్ళు సతాయించాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది తప్ప జైల్లో పెట్టినంత మాత్రాన వాళ్ళు రాక్షస ఆనందం పొందినంత మాత్రాన ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. మాకు న్యాయం జరుగుతుంది, తొందరలో ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కూడా బయటకు వస్తారు.